a chance on a good thing. Yeah, now I got you on my right wing. Making love like it's casual. And you text me in the morning, you're available. Am I dreaming? Can't believe I forgot this feeling. Finally found the one in my life that I wanna be with. No more seeking. I'm sure I'll always choose you first. You're my baby. Hi everyone, welcome back to our channel Deepu Telugu Vlogs. So, ee roju video Zleep Hotel experience ni mito share chedam nanukuntunnanu. So video start chese mundu meelo arena first time mana channel ni visit chesi unte naa peru Deepthi and naa channel lo meeru cooking travel lifestyle vlogs chudochu. So videos chusi okasari nachite subscribe chesukondi. So ee Zleep Hotel lo Billund airport ki just 5 minutes walkable distance lone untundi. So memu specific ga ee hotel enduku choose chesukunnam ante, so memu Denmark trip plan chesukunnappudu maa flight tickets okasari timings check chesukunnamu. So night maku 9:30-10 ke aithe mem reach avutamani undi. So aa time lo transportation adantha problem avutundani cheppesi ee hotel aithe chusukunnamu. So idaithe airport pakkane annaru kani just oka 5 minutes walk anaithe assal expect cheyaledu. So anta night pillalato kalisi meme nadchukuntu vachesamu. Chaala easy accessibility aithe untundi ee hotel aithe, and ee hotel ki chaala mandi appudikappudu vachi hotel avi book chesukuntunnaru. So mem aithe online lone munduga book chesukunnamu. So chaala mandi naku హోటల్ ప్రైజెస్ అడుగుతూ ఉంటారు. సో ఏంటంటే ప్రైజెస్ వేరియేషన్స్ ఉంటాయి, వీక్డేస్ వీకెండ్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒక ప్రైస్ చెప్పాను, తర్వాత మీకు వెబ్సైట్లో చూసుకున్నప్పుడు ఇంకో ప్రైస్ ఉంటే డిఫరెన్షియేషన్ వస్తుంది కాబట్టి నేను ఎక్కువ నేను ప్రైజ్ మెన్షన్ చేయను. సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, booking.com మీరు ఈ బిలండ్ హోటలే 4 మెంబర్స్కి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి 1200 800 అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అవి ఉంటాయి, అట్లా చాలా ఉంటాయి. సో మీరు వెళ్ళాలనుకున్న డేట్ అవన్నీ చెక్ చేసుకుంటే మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీకు ఆ booking.com తెలిసిపోతుంది. అండ్ ఇదైతే మార్నింగ్ వ్యూ అండి. మా హోటల్ నుండి బయటికి బిల్లండ్ ఎయిర్పోర్ట్ మొత్తం కనిపిస్తుంది చూడండి. అండ్ నేను నైట్ రికార్డ్ చేశాను కానీ అంత క్లియర్గా లేవు వీడియోస్. సో అందుకే మార్నింగ్ టైంలో మీకు మొత్తం హోటల్ చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది హోటల్ ఎలా ఉంది, అకామిడేషన్ ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయని. సో ఇదైతే హోటల్ ఫ్రంట్ వ్యూ అండి. అండ్ ఈ హోటల్ దగ్గర మనకి నెంబర్ ఆఫ్ క్యాబ్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి అక్కడ మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బైక్స్ రెంట్ కావాలన్నా తీసుకోవచ్చు లోపల. అండ్ ఇక్కడ మనకి లోపలికి వెళ్తుంటేనే సైడ్న మనకి ఒక ఏటీఎం కూడా ప్రొవైడ్ చేశారు. సో మనం మనీ ఏదైనా డ్రా చేసుకోవాలంటే ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. సో ఇదైతే రిసెప్షన్ ఏరియా. అండ్ హోటల్ అంబియన్స్ కానీ ఇంటీరియర్ డిజైన్ కానీ చాలా బాగుంటుంది. అండ్ 24 అవర్స్ ఫ్రంట్ డెస్క్ వాళ్ళు అవైలబుల్గా ఉంటారు. అండ్ సెల్ఫ్ చెక్ఇన్ మిషన్స్ కూడా ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. సో క్విక్గా కావాలంటే సెల్ఫ్ చెక్ఇన్ కూడా అవ్వచ్చు. అండ్ ఇక్కడ 24 అవర్స్ బార్ సర్వీస్ అయితే ఉంటుంది. అండ్ ఇదైతే మనకి డైనింగ్ ఏరియా. సో ఇక్కడ మనకి బఫెట్ బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకునేటప్పుడే విత్ బ్రేక్ఫాస్ట్ ఆర్ వితౌట్ బ్రేక్ఫాస్ట్ అని చూజ్ చేసుకోవాలి. అండ్ లెఫ్ట్ సైడ్లోనే మాకు లిఫ్ట్ అయితే ఉంది. సో మేము ఇప్పుడు రూమ్కి అయితే వెళ్తున్నాము. మేమున్న రూమ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మొత్తం ఇప్పుడు చూపిస్తాను. సో ఇదైతే మేము ఉండబోయే రూము. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి సో చాలా చిన్నగా ఉంటుంది రూము. అండ్ రైట్ సైడ్లోనే మనకి జస్ట్ ఒక హ్యాంగర్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. సో ఎలాంటి కబోర్డ్స్ కానీ ర్యాక్స్ కానీ ఉండవు, ఓపెన్గా జస్ట్ మనకి హ్యాంగర్స్ ప్రొవైడ్ చేశారు మన జాకెట్స్ అవి హ్యాంగ్ చేసుకోవటానికి. అండ్ లోపలికి వస్తే అండ్ ఇక్కడైతే బంక్ బెడ్ కూడా ఉంది. సో పిల్లలకైతే బాగా నచ్చింది ఈ బంక్ బెడ్. అండ్ కింద అయితే మనకి డబుల్ బెడ్ అండ్ పక్కనే ఒక సింగిల్ బెడ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ యాజ్ యూజువల్గా ఇక్కడ టీవీ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ అయితే
సేమ్ లాంగ్వేజ్ ప్రాబ్లమే. సో ఏది వచ్చిందో అదే చూసేస్తున్నారు పిల్లలు. అండ్ ఫ్రీ వైఫై కూడా ప్రొవైడ్ చేశారు. సో చాలా చిన్న రూమ్ అండి, చూస్తున్నారు కదా. ఇప్పటి వరకు మేము ఉన్న హోటల్స్లలో ఇది ఒక్కటే చాలా చిన్న రూము. అండ్ చిన్నగున్న కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మెయిన్లీ ఆ బంక్ బెడ్ ఉండడం వల్ల చాలా బాగా నచ్చింది పిల్లలకి. అండ్ పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది కదా, సో అది. అండ్ చాలా నీట్గా ఉంది రూమ్స్ కూడా, సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం అదంతా అక్కడ. అండ్ నైట్ వచ్చాం కదా, పిల్లలంతా బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా, చాలా బాగా రెస్ట్ తీసుకున్నారు. సో అందుకే ఉదయాన్నే లేచి రెడీ అయ్యాము. సో ఇదైతే రెస్ట్ రూము. సో లోపల మనకి స్టాండింగ్ షవర్ అయితే ఉంది. అండ్ మనకి టవల్స్, షాంపూ, సోప్, జెల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు సింక్ లో కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చే ట్యాప్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అండి. మనం సేఫ్ గా తాగొచ్చు ఈ వాటర్. అక్కడ రాసింది కూడా, గ్రీన్ లేబుల్ లో రాసింది డ్రింకింగ్ వాటర్ అని. సో జనరల్ గా ఏంటంటే ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ లో మామూలుగా ట్యాప్ వాటర్ తాగుతారు కదా. సో ఇక్కడ ఏంటంటే వాష్రూమ్ లో ఉండే ట్యాప్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అండ్ సేఫ్ టు యూజ్ అన్నారు. సో లేదంటే రిసెప్షన్ ఏరియా దగ్గర మనకి మినరల్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, మనం కావాలంటే పర్చేజ్ చేసుకోవాలి. First class straight to Honolulu, we just vibing, relaxing in the sun till we gazing at the stars, and we're counting and counting. 내가 항상 옆에 있을 테니 걱정 따위 필요 없어. Ain't going nowhere, 약속. సో మార్నింగ్ మేము లెగోల్యాండ్ వెళ్ళేటప్పుడే చెక్అవుట్ కూడా చేసి అండ్ లగేజ్ కి మేము అక్కడ రిసెప్షన్ ఏరియాలో కనుక్కుంటే మనకి ఒక ప్లేస్ అయితే చూపిస్తారు. సో ఆ ప్లేస్ లో మన లగేజ్ అంతా పెట్టుకొని మనము చెక్అవుట్ చేసుకొని బయటకు వెళ్ళొచ్చు. సో ఎందుకంటే మేము లెగోల్యాండ్ నుంచి ఏ టైంకి వస్తామో ఐడియా లేదు. సో మాకు వెంటనే మేము ఈవినింగ్ మళ్ళీ ఫ్లైట్ క్యాచ్ చేయాలి కాబట్టి వెంటనే చెక్అవుట్ అయితే చేసేసాము. ఆన్లైన్ చెక్అవుట్ కాబట్టి ఫాస్ట్ గా అయిపోయింది. సో అండ్ పక్కనే ఉన్న ఏటీఎం మిషన్ లో డెన్మార్క్ కరెన్సీ డ్రా చేసుకొని లెగోల్యాండ్ కి అయితే వెళ్తున్నాము. సో ఈ జ్లీప్ హోటల్ని నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. సో ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూర్ అండి. సో మెయిన్లీ ఏంటంటే అబ్రాడ్లలో ఉన్నప్పుడు హోటల్లో విజిట్ చేయాలంటే కొంచెం మనకి డౌట్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫ్యామిలీతో ఉండాలి అంటే. బట్ ఈ హోటల్ అయితే చాలా సేఫ్ అండి. అండ్ మెయిన్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఉంటుంది, ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. అండ్ మనకి ఇక్కడ నుండి చాలా బస్ ఫెసిలిటీస్ కానీ క్యాబ్ ఫెసిలిటీస్ కానీ అన్ని ఈజీగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అనేది. సో అదండి క్వాలిటీ వీడియో, జ్లీప్ హోటల్ ఎక్స్పీరియన్స్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.